ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా పట్టించుకొని చంద్రబాబు ఇప్పుడు కేంద్రంతో పోరాడుతున్న పోరాట యోధుడిగా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాత్రను తగ్గించి చూపించేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని అన్నారాయన. ధర్మ పోరాట దీక్షలతో వేలాది కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని లేఖలో మండిపడ్డారు. విభజన హామీల సాధన పట్ల చిత్తశుద్ధి ఉంటే దీక్షల పేరుతో ఉపన్యాసాలు ఆపి ప్రభుత్వ పరంగా న్యాయస్థానాలను ఆశ్రయించాలని లేఖలో సూచించారు కేవీపీ రామచంద్రరావు.